ప్రభువైన నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ శనివారము ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహారవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము అప్పుడు యాజకులను ప్రవక్తలను నాయకులతోనూ ప్రజలతోనూ ఇతడు ఈ నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనములు చెప్పును కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలైనను మీరును ఇతని మాటలు వింటిరి కదా అని అనిరి కానీ నేను వారికిట్లు జవాబు చెప్పి తిని నేని దేవనమునకు నగరమునకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించును కనుక మీరు మీ మార్గమును క్రియలను మార్చుకుని ప్రభువునకు విధేయులు కండు అట్లయినా అతడు తన మనస్సు మార్చుకును తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశనము చేయుడు నా మటుకు నేనును మీ ఆధీనమున ఉన్నాను మీకు ఉచితముగాను న్యాయముగాను తోచిన దానిని మీరు చెయ్యవచ్చును కాని ఈ సంగతిని గుర్తింపుడు మీరు నన్ను చంపుదురేని మీరును ఈ నగరవాసులను నిర్దోషిని చంపినట్లగును ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను అంతటా నాయకులను ప్రజలను యాజకులతోనూ ప్రవక్తతోనూ ఇతడు మన దేవుడైన ప్రభువు పేర మీదగా మాట్లాడెను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అని అనిరి కానీ షాఫాను కుమారుడైన ఆహికాను నా కోపు తీసుకునేను కనుక వారు నన్ను ప్రజలకు అప్పగించి చం చంపింపరయ్యిరి ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభు నీవు ప్రేమ కలవాడవు నా మొరను వినుము హలిలుయ వచనము హలిలుయ హలిలుయ ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది హలిలుయ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు ఆ కాలమున గలిలియా ప్రాంత హేరోదు యేసు ప్రఖ్యాతిని విని ఇతడు స్నాపకుడుగు యోహానే అతడి మృదుల నుండి లేచియున్నాడు కావున అద్భుత శక్తులు ఇతని ఎందు కనిపించుచున్నవి అని తన కొలువు చెప్పెను హేరోదు తన సోదరుడుగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియ కారణముగా యోహానును బంధించి చెరవేయించెను ఏలయన ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను యోహానును చెంపుటకు హేరోదు నిశ్చయించెను కానీ అతడు ప్రవక్తయ్యని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడేను హేరోదు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసాను అప్పుడు ఆమె తన తల్లి యొక్క ప్రోత్సాహముతో స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పల్లెములు ఇప్పుడు ఇప్పింపు అని అడిగెను అందుకు ఆ రాజు దుఃఖించెను కాని తన వాగ్దాన కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను శిరఛేదనము గావించెను వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక